హలో హాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. డైట్ చేసే వాళ్ళు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనుకుంటే ఇలా కేవలం బెల్లం గోధుమ పిండితో స్వీట్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీకి కూడా చాలా మంచిది. ప్రిపరేషన్ కోసం 1 కప్ బెల్లం, 1 కప్ గోధుమ పిండి, 1 కప్ నెయ్యి తీసుకోండి. స్టవ్ పైన విజిల్ పెట్టుకొని అందులో బెల్లం వేసి 1 కప్ వాటర్ వేయాలి. బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకున్న తర్వాత గోధుమ పిండి వేసి బాగా వేయించాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని 1-10 మినిట్స్ వరకు గోధుమ పిండిని బాగా వేయించాలి. నెయ్యికి బదులు మీరు ఆయిల్ కూడా యూస్ చేయవచ్చు. గోధుమ పిండిని ఉండలు లేకుండా నేను చూపిస్తున్న విధంగా ఇలా స్మాష్ చేస్తూ వేయించుకోండి. గోధుమ పిండి కలర్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం బెల్లం కరిగించి పెట్టుకున్న వాటర్ని పిండిలో ఇలా వడపోస్తూ పోయాలి. పిండిని స్మాష్ చేస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఘీ అంతా పైకి తేలే వరకు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి హల్వాని ఇలా ప్రెస్ చేస్తూ చూడండి, మీకు ఘీ అంతా పైకి తేలుతున్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొంచెం హల్వాని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ చూడండి, ఇలా చేయికి అంటుకోకూడదు.